హలో అండి, వెల్కమ్ టు అమృత విందు. ఇవాళ మన స్పెషల్ రెసిపీ టమోటా పచ్చడి. నాకైతే ఇది ఆల్ టైమ్ ఫేవరెట్. ఈ టమోటా పచ్చడిని ఇడ్లీ, దోశ, రైస్ ఎందులోకి తిన్నా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి అలానే పక్కనే ఉన్న బెల్ పైన క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ టమోటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి 1/2 కిలో బాగా ఎర్రగా పండిన టమోటాలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకొని దీన్ని కూడా శుభ్రం చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు. మనం తినే కారాన్ని బట్టి 1/2 కిలో టమాటాలకి సరిపడినన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మనం వేసిన నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించి తీసుకోవాలి. ఒకవేళ మీకు నువ్వులు ఇష్టం లేకపోతే వీటి ప్లేస్లో మనం పల్లీలు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు వేసి 2 మినిట్స్ పాటు వేయించాలి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసిన కొత్తిమీర వేసి మరో 2 మినిట్స్ పాటు వేయించాలి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి కట్ చేసి ఉంచిన టమోటాలు ఇందులో వేయాలి. ఇప్పుడు టమోటా చట్నీకి సరిపడా సాల్ట్ వేసి చిటికెడు పసుపు వేయాలి. వీటిని 1 మినిట్ పాటు వేయించి మూత పెట్టి టమోటాలు బాగా మగ్గేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు చూద్దాం. చూసారా, టమోటాలన్నీ మనకు బాగా ఉడికిపోయాయి. వీటిని తీసి పక్క నుంచి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా వేయించిన నువ్వులు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించిన టమాటాలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు, 6 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకుందాం. దీనికి ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, చిటికెడు ఇంగువ వేసి 15 సెకండ్స్ పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ తాలింపుని మనం గ్రైండ్ చేసిన టమాటా పచ్చడిలో వేయాలి. అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉండే టమాటా పచ్చడి మనకు రెడీ అయిపోయింది. ఈ టమాటా పచ్చడి ఇడ్లీ, దోశ, రైస్ ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మేము చేసే మరిన్ని రెసిపీస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన అమృత విందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలానే పక్కనే ఉన్న బెల్ పైన క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోండి.